रोज तरह मुख्यमंत्री की शांति भद्रता गुर्तोच्चिनाई अरेस्ट चेशारु मुख्यमंत्री कुटुंब मीद दिल्ली लिक्कर केसलु आरोपलु वस्तुन्नाई काबट्टी देशव्याप्तंगा चर्च जरुगुतुंदी काबट्टी दिल्ली लिक्कर केसे कादन्ना ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడి అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ రోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న వాగిండు బాగా వాగిండు మోడీ గారు తిట్టాడు తిట్టు తిట్టు ఇంకా తిట్టు ప్రజలు చూస్తున్నారు నీ అసంభవ్యం నీ భాష చూసి నీ యాస చూసి నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు ముఖ్యమంత్రి మాటలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ ను అబ్జర్వ్ చేయండి అన్న ఆ లోపల కల్మషం కనబడుతుంది స్వార్థం కనబడుతుంది మీరందరు ఇంటరు నేను చెప్పే మాటలు మీరందరు ఇంటరు వినండి మీ అందరి పిచ్చోళ్ళు చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేస్ చూస్తే ఏర్పడుతుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి రేపు ఇంత టీవీ లోటుకో చూడండి ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఒకసారి అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ క్యాష్ లో లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులేనో పక్కా బయటికి తీస్తున్నాం 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 వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడి వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడి కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేదేముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరెక్కిస్తారా ఎక్కువ లేకుండా జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకోండి రాదు ఏమైతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం 21 రోజు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి శాంతి భద్రత గుర్తొచ్చినాయి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా అన్న మీకు ఎందుకు అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడి అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న వాగిండు బాగా వాగిండు మోడీ గారు తిట్టాడు తిట్టు తిట్టు ఇంకా తిట్టు ప్రజలు చూస్తున్నారు నీ అసంభవ్యం నీ భాష చూసి నీ యాస చూసి నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు ముఖ్యమంత్రి మాటలు ఒకసారి అబ్జర్వ్ చేయండి ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ ను అబ్జర్వ్ చేయండి ఆ లోపల కల్మషం కనబడుతుంది స్వార్థం కనబడుతుంది మీరందరు ఇంటరు నేను చెప్పే మాటలు మీరందరు ఇంటరు వినండి
మీ అందరి పిచ్చోళ్ళు చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేజ్ చూస్తే ఏర్పడతారు అబ్జర్వ్ నేను ఒకసారి రేపు ఇంత టీవీ లోటుకో చూడండి ముఖ్యమంత్రి ఫేజ్ చూడండి ఒకసారి అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ క్యాష్ లో లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులేనో పక్క బయటికి తీస్తున్నాం 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 వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు అది నార్మల్ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకేం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానీకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అచ్చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో ఏమవుతుంది భయపడేదేముంది ఏం చేస్తారు ఎక్కువ లెక్క ఏం చేస్తారు ఊరేక్కిస్తారా ఎక్కువ లేకుండా జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకొని రాదు ఏమవుతుంది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.